వేసవిలో ప్రతిరోజు తాగునీటి సరఫరా, అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి మంత్రి సీతక్క ఆదేశం. పోతే ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం. 11న మరో శ్రీ పథకానికి శ్రీకారం. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ₹5 లక్షలు. సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ముందుగా ఒక్కో నియోజకవర్గంలో ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ఎన్బి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులతో కలిసి సీఎం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని ఆదేశించారు. ప్రజాపాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలన్నారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తారని, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు అందిస్తామన్నారు. ఏ దశల్లో నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని ఆదేశించారు. ఏది ఏమైనా కూడా ఈరోజు అర్హులైన పేదలకు లబ్ధి చేకూరేలాగా మార్గదర్శకాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పని జరుగుతూ ఉంది. 5 లక్షల డబ్బులు ఏవైతే ఉన్నాయో, మరి ఇల్లు కట్టుకోవడం కోసం 5 లక్షల రూపాయలు అనేవి ఏ విధంగా సరిపోయేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే పెరిగినటువంటి సిమెంట్ ధరలు, పెరిగినటువంటి ఐరన్ ఇసుక ధరలు కానీ, లేదంటే ఐరన్ ధరలు కానీ, ఏది చూసుకున్నా ప్రతిదీ మేస్త్రి కూడా ఈరోజు కూలీలకు కూడా 600-700 రూపాయలు, కూలీలు మేస్త్రీలకు 1000 నుండి 1200 రూపాయలు ఈరోజు ఇల్లు కట్టేటువంటి మేస్త్రీలకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మరి ఒక ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా సరిపోవు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి కనీసం దాన్ని 7 నుండి 8 లక్షల రూపాయలు చేస్తే మరి పేదవాళ్ళు అప్పులు లేకుండా ఇల్లు కట్టుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే 5 లక్షల రూపాయల్లో కనీసం 2 రూముల ఇల్లు కట్టుకోవడానికి కూడా కుదరనటువంటి పని ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచించి కనీసం 7 నుండి 8 లక్షల రూపాయలని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే పేదోళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. లేదు అనంటే ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి, ఎవరైతే పేదలకు మీరు అర్హులుగా ప్రకటించారో అర్హులందరికీ కూడా కనీసం 3 నుండి 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను అయినా అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లకి కనీసం వాళ్ళకి నచ్చినట్టుగా కలర్ వేయించుకోవడమో లేదంటే బండ వేయించుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. మీరు ఇచ్చే 5 లక్షలతో గోడలు అడుకుని స్లాబ్ మాత్రమే పడుతుంది. ఆ స్లాబ్ పడ్డ తర్వాత ఇంటి ముందు అన్ని పొక్కలే ఉంటాయి, ఇంటి వెనకాల అన్ని గోతులే ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులందరికీ కూడా వడ్డీ లేని రుణాలు 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ 5 లక్షల రుణాలు కూడా ఎందుకు అనంటే క్లియర్గా ఈరోజు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి పక్కన కనీసం 1-2 ఫీట్లు 3 ఫీట్ల చుట్టూ 4 బండలు వేసుకొని ఆ ఇంట్లో మంచి బండ వేసుకొని ఆ ఇంట్లో వాళ్ళకి నచ్చిన కలర్ వేసుకొని ఆ ఇంటిని ముందు తీసుకుపోవాలంటే, ఎందుకనంటే ఇదే ఇందిరమ్మ ఇండ్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి నేను చెప్తా. ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు వైఎస్ఆర్ హయాంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇల్లు కట్టుకున్నారు, ముందట పక్క మాత్రమే, ముందు దర్వాజాను ముందు పక్క మాత్రమే ప్లాస్టరింగ్ చేసి పైన కాంగ్రెస్ జెండా ఒకటి వేసి ఫోటో దిగితే లోపల మొత్తం ఎక్కడ చూసినా అన్ని పొక్కలే ఉంటాయి. అంటే ముందు మాత్రమే ప్లాస్టరింగ్ చేసుకొని ఫోటో దిగేటువంటి పరిస్థితులు ఆనాడు ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఉండేది. కనీసం కిటికీలు చక్కగా ఉండకపోయేది, దర్వాజాలు చక్కగా ఉండకపోయేది, తలుపులు సరిగా ఉండకపోయేది. అదే ఇందిరమ్మ ఇండ్లలో తలుపులు లేకుండా బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి చీరలు పాత చీరలు కట్టుకొని బతికిన వాళ్ళు, అది అందరికీ తెలుసు. ఎంతోమంది కవులు కళాకారులు వాళ్ళ కవిత్వాలు కూడా రాసిరు. మరి అట్లాంటి పరిస్థితి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఇండ్లు నిర్మాణం చేసుకున్న పేదలకు ఉండద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
మీరు ఇచ్చే 5 లక్షలు కాకుండా మరొక 5 లక్షలు వడ్డీ లేని రుణాన్ని ఆ అర్హులు కనుక ప్రకటించేది ఉంటే తప్పకుండా వాళ్ళు ఆ ఇంటి నిర్మాణం చేసుకొని ఇందిరమ్మ ఇండ్లు అంటే మీరు చరిత్రలో నిలిచిపోయే విధంగా వాళ్ళు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతాను. మరి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మాత్రమే ఇస్తామంటున్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమానికి ముందు దాదాపు 2009-10 నుండి ఈరోజు వరకు 15 సంవత్సరాల నుండి ఇండ్లు లేనటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ 15 ఏళ్ళుగా ఎంతోమంది పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలుగా వేరే కాపురం పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరికీ ఇండ్లు లేవు. కాబట్టి ఆ పేదలు ఎంతోమంది ఉన్నారు, పేదలకు కాకుండా ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇండ్లకు కూడా మీరు అర్హులుగా ప్రకటించి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇండ్లు ఇచ్చాడని ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు ఎవ్వరు కూడా ఇండ్లు లేదు అని చెప్పేసి చెప్పకుండా ప్రతి గ్రామంలో అర్హులందరికీ ఇండ్లు కట్టేయాల్సిన అవసరం ఉంది. కనీసం వాళ్ళకు కావాల్సిన కనీస వసతి అయినటువంటి కూడు గూడు గుడ్డ మీద తప్పకుండా ప్రభుత్వం ఒక రకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాళ్ళని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, బయోమెట్రిక్ విధానం అమలు, వికలాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కల్పిస్తాం, ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం, మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు అని చెప్పేసి చెబుతున్నారు. మరి అంగన్వాడీ అంటే అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కట్టాలి, దానితోపాటు బయోమెట్రిక్ విధానం మీరు అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో మనం చూడం కానీ నిజానికి అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైతే సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అక్కడికి వచ్చేటువంటి ఆహారం కానీ లేదు అనంటే అక్కడికి వచ్చేటువంటి కోడిగుడ్లకు సంబంధించిన విషయంలో కానీ నూనె పాల ప్యాకెట్లు ఏది చూసుకున్నా అసలు అవి ఎటు పోతున్నాయి ఏందో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా బయోమెట్రిక్ విధానం పెట్టాలి. దానితోపాటు తల్లి అంటే ఒకవేళ గర్భంతో ఉన్నటువంటి తల్లి అయితే ఆ శిశువుకు సంబంధించిన విషయంలో శిశువా లేదంటే స్త్రీయా వాళ్ళకు సంబంధించిన బయోమెట్రిక్ సంబంధించిన విషయంలో కూడా వాళ్లకు వీళ్ళు అన్నీ చేకూరుస్తున్నారు లేదా అని చెప్పేసి ప్రతి నెల రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏది ఏమైనా మరి అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు కానీ అందులో పనిచేసేటువంటి అటెండర్లు కానీ వాళ్ళందరికీ కూడా మరి జీతాల పెంపుకు సంబంధించిన విషయంలో లాస్ట్ టైం వాళ్ళు ధర్నాలు చేసారు. కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేశారు. వాళ్ళ నిరసన కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకు కూడా జీతాలు పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఆడించి వాళ్ళకు లాలించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి అటెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత గౌరవ వేతనాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏది ఏమైనా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేటువంటి ప్రయత్నంలో భాగంగా అవి ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తే ఆ పాఠశాలలకి అంటే గ్రామాల్లో ఏమవుతుందంటే అంగన్వాడీ ఒక దగ్గర ఉండేదంటే స్కూల్ ఒక దగ్గర ఉండేదంటే ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు ఉండేదంటే ఆ స్కూల్కి పంపించడం అంగన్వాడీకి పంపించడం ఇబ్బంది అవుతుంది ఆ తల్లిదండ్రులకు. కాబట్టి ఆ ప్రభుత్వ పాఠశాల ఎక్కడైతే వాటి దగ్గరలో నిర్మాణం చేస్తే తప్పకుండా ఆ ప్రభుత్వ పాఠశాలకు పోయేటువంటి అక్కనో చెల్లెనో ఇద్దరు కలిసిపోతారు, కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం.